హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్. నేనే శివుణ్ణి అంటున్నా, మన నిత్యానంద. ఈరోజు శివరాత్రి కదా, అలా వెళ్దాం అనేసి వెళ్తుంటే నిత్యానంద ఆశ్రమం కనబడింది. ఇక్కడ శివుడు ఎలా ఉంటాడు కదా అనేసి, శివాలయం ఉంటుంది కదా వెళ్దామని లోపలికైతే వెళ్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే నాకు శివుడైతే కనపడలేదు, కానీ ఎక్కడ చూసినా నిత్యానంద ఫోటోలే కనబడ్డాయి. ఆశ్రమం అయితే చూడడానికి చాలా కూల్గా సూపర్గా అయితే ఉంది. ఓకే, ఆశ్రమం చూసాం కదా, లోపలికి వెళ్దాము అనేసి లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూడండి, ఇదేంటి ఇది? నేను ఇదైతే ఎక్కడ చూడలేదు. నిత్యానంద అంట మెయిన్. ఇట్లా అనేసి పైకి వెళ్తే పైన చూడండి, ఇక్కడ కూడా నిత్యానందే సింహాలతో కూర్చోన్నాడు. సింహరాజు కదా, గ్రేట్ గ్రేట్ నిత్యానంద. ఆశ్రమం అయితే బాగుంది. వాళ్ళకి నలుగురు భక్తులు ఉన్న వాళ్ళు ఆశ్రమం మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళది, ఇక్కడ వచ్చిన భక్తులు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఈ వీడియో అయితే నేను తీసానన్నమాట, చాలా సింపుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. కంటిన్యూగా చూడండి, ప్రతి దేవుని మొదల ఒక వినాయకుడు తప్పించుకున్నాడు. ఎందుకంటే వినాయకుడికి తొండం ఉంటుంది కాబట్టి ఆయన తప్పించుకున్నాడు. లేకపోతే తొండంతో పాటు కూడా నేనే వినాయకుడు ఉండడం చెప్తాను. నిత్యానంద ఇక్కడ అలా ఉంటుంది. చూసిన వీడియో అయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా సపోర్ట్ చేయండి. బాయ్.